అభివృద్ధి పనుల శిలాఫలకాల ఏర్పాట్లపై ప్రభుత్వం చూపించే ఉత్సాహం ఆ పనులు పూర్తి చేయడంలో మాత్రం కనిపించడం లేదని పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాసగౌడ్ మండిపడ్డారు. చెరువును తలపిస్తున్న అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ కిష్టారెడ్డిపేట రోడ్డును ఆయన పరిశీలించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ కమాన్ నుండి కిష్టారెడ్డిపేట రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయాలని కోరుతూ పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాసగౌడ్ ఆధ్వర్యంలో శిథిలమైన రోడ్డుపై పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కాట శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సాక్షాత్తు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి రోడ్డు నిర్మాణానికి 49 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని వెల్లడించిన మంత్రి అధికారులు ఇప్పుడు ఎక్కడని ప్రశ్నించారు. శిథిలమైన రోడ్డుపై ప్రయాణికులు నిత్యం అనేక రకాల ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నేత కౌన్సిలర్ కాట సుధారాణి, స్థానిక కౌన్సిలర్లు, మండల స్థాయి నాయకులు మన్నె రవీందర్, శ్రీకాంత్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి దాదాపుగా 49 కోట్లతోని మరి ఇక్కడ రోడ్డు శాంక్షన్ అయింది అని చెప్పి ఉన్నటువంటి శాంక్షన్ ఆర్డర్ చూపించుకుంటా మరి ప్రజలు మరొకసారి మభబెట్టి మంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసి మరి ప్రజలందరూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా టీఆర్ఎస్ నాయకుడు నాయకులందరూ కూడా మొత్తం ఇక్కడ చెప్పగానే శాంక్షన్ అయిందనగానే బాలాభిషేకాలు చేసినటువంటి పరిస్థితి. మరి ఈరోజు బాలాభిషేకాలు చేసిన వాళ్ళు కనబడతలేదు, శంకుస్థాపనలు చేసిన వాళ్ళు కనబడతలేదు, బహిరంగ సభలు చేసి మాటిచ్చిన ముఖ్యమంత్రి కనబడతలేదు. కానీ మరి ప్రజలం మాత్రం తీవ్రమైన ఇబ్బంది పడుతూ ఉన్నాం. ప్రజలు చనిపోతూ ఉన్నారు, కాలు చేతులు ఇరిగిపోతూ ఉన్నాయి. ఈరోజు కృష్ణారెడ్డిపేట నుంచి బీరంగూడ వచ్చే రోడ్డు మొత్తం కూడా ప్రజలందరూ కూడా వదిలేసుకున్నారు. ఈరోజు వారందరి గర్భిణీ స్త్రీలు మాత్రం హాస్పిటల్కు రాలేనటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఈరోజు మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం, దేని గురించి తెలంగాణ తెచ్చుకున్నాం, ఎందుకు మన తెలంగాణ వచ్చిన తర్వాత మన బతుకులు బాగుపడతాయి, మనకు స్వేచ్ఛ దొరుకుతుంది, మనకు అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంటాము అని చెప్పి మనందరం కూడా 1200 మంది విద్యార్థులు త్యాగాలు చేసి వచ్చింది తెలంగాణలో. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తం కూడా వాళ్ళకి ఎలక్షన్లు వస్తే మాత్రం ప్రజలు గుర్తొస్తారు, మాయమాటలు చెప్పడం గుర్తొస్తాయి. ఆ రోజు ఇష్టం ఉన్నట్టు ఏది అడుగుతుంది వాగ్దానాలు ఇస్తారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కనీసం ఇక్కడ పలకరిస్తాడు కాదు, కనీసం స్వీట్లోడు కూడా కట్టిస్తాడు. ఈరోజు ఆ హైవే మీద పోతా ఉన్నారు, ఒక్కసారి ఇట్లా పోయి చూడండి. ఇట్లా సంగారెడ్డి పోతా ఉన్నారు, నాయకులంతా కూడా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఈరోజు ఈ విధంగా పోండి. ఒకసారి ఇట్లాకెళ్ళి కృష్ణారెడ్డిపేటకి సంగారెడ్డి ఒకసారి పోయి చూడండి. బాధ మా ప్రజల బాధ ఏంటంటే ఈరోజు కేవలం ఈరోజు మాటలు తప్పి ఈరోజు ప్రభుత్వం మొత్తం కూడా అన్ని విషయాలలో అన్ని రంగాలలో ఈరోజు తెలంగాణ ప్రజలను మొత్తం కూడా మోసం చేస్తూ ఉంది. అట్లా ఒకటి కరోనా విషయంలో మొత్తం కూడా పట్టించుకోక అట్లా ప్రాణాలు పోతూ ఉన్నాయి మాయి. ఈరోజు ఈ రోడ్డు పుణ్యాన ఈ పరిస్థితిలో ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి, ఇంత ఘోరమైనటువంటి పరిపాలన ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఊరుకునేది ఏం లేదు. ఈరోజు ప్రజల పక్షాన నిలబడతాం, ఖచ్చితంగా ప్రజలకు అండగా నిలబడతాం, ఖచ్చితంగా ఈ రోడ్ అయ్యేంతవరకు ఖచ్చితంగా ఈరోజు చెప్తా ఉన్నాం. ఇది వెంటనే స్టార్ట్ చేయకపోతే తప్పకుండా దీని పరిణామం వేరే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉంది. రేపటి నాడు ఖచ్చితంగా మీకు వెంటనే దీన్ని స్పందించకపోతే దీని మీద కార్యచరణ తీసుకుంటాం. ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఖచ్చితంగా మేము నిరసిస్తాం ప్రభుత్వాన్ని. రేపు ధర్నాలు చేస్తాము, రేపు కలెక్టరేట్ ముట్టడి చేస్తాము, ఇవన్నీ కార్యక్రమాలు కూడా త్వరలో తీసుకోని పోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.